రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానానికి వ్యతిరేకంగా ఏలూరు జనసేన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి అబ్బలనాయుడు ధ్వజమెత్తారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన పీఆర్సీకి కోత విధించడం సరైన విధానం కాదని, ప్రభుత్వ ఉద్యోగులపై వివక్ష తగదని, రాష్ట్ర ప్రభుత్వం చీకటి జీవనను రద్దు చేయాలని జనసేన పార్టీ నుంచి రెడ్డి అప్పలనాయుడు డిమాండ్ చేశారు. గుడివాడలో పేకట క్లబ్లు, గోవా క్యాసినో నిర్వహించడం, స్థానిక ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం సరైన విధానం కాదని రెడ్డి అప్పలనాయుడు ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇవి కాక ఈ విషయాలను పక్కదారి పట్టించడానికి 26 జిల్లాల ప్రతిపాదనలు తీసుకువచ్చి ప్రాంతాలలో చిచ్చుపెట్టడం, అలాగే ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతమైన ఆంధ్ర రాష్ట్రంలో జిల్లాకో ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయడం ప్రజల మైండ్ డైవర్షన్ కి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు నగిరెడ్డి కాశీ నరేష్, ప్రధాన కార్యదర్శి సదిరి రాజేష్, నగర ఉపాధ్యక్షుడు బొత్స మధు, మండల ఉపాధ్యక్షులు గుబ్బల నాగేశ్వరరావు, అధికార ప్రతినిధి అల్లు సాయి చరణ్, సోషల్ మీడియా కోఆర్డినేటర్ జనసేన రవి, నాయకులు పసుపరెడ్డి దినేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ముఖ్యంగా రాష్ట్రంలో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన కొనసాగుతూ ఉంది. ఒకవైపున ఆర్థిక పరిస్థితులు బాగోలేదని, అసలు ఎక్కడ అభివృద్ధి అనేది లేకుండా కుంటుబడినటువంటి పరిస్థితులు, ఇంకోవైపున రాష్ట్రంలో ప్రధాన భాగమైనటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో, సచివాలయం మొదలుకొని గ్రామ పంచాయతీల వరకు, కార్పొరేషన్ సిబ్బంది వరకు, వైద్య ఆరోగ్య శాఖ వరకు, రవాణా శాఖ వరకు, రెవెన్యూ శాఖ వరకు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్స్ కాంట్రాక్ట్ ఉద్యోగులు అందరూ కూడా ఈ రోజున సమ్మె నోటీస్ ఇచ్చి సమ్మెలో దిగినటువంటి పరిస్థితి. ఒకవైపున రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ యొక్క మాయ మాటల దీంట్లో ఎన్జిఓ నాయకులు కూడా చిక్కుకుపోయి, మరి 43% ఫిట్మెంట్ ఉన్నటువంటి పీఆర్సీని 23% రివర్స్ పీఆర్సీ చేస్తానంటే మరి ఆ రోజున దానికి ముందు తాయిలంగా 62 సంవత్సరాలు వయసు పరిమితి పెంచడం, ఒక ఎంప్లాయీస్కి ఒక బిస్కెట్ వేసి వాళ్ళ జీతాలని వెనక్కి లాక్కునేటువంటి ప్రక్రియ ఆ రోజున జరిగింది. మరి ఆ రోజున చెప్పినప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా స్వయాన్ని అన్నీ పరిశీలించి మీకు అదనంగా వచ్చేటట్టు చేస్తానని వాళ్ళకి హామీ ఇచ్చి చీకట జీవోన్ రిలీజ్ చేసి, మరి ఈ ప్రపంచంలో మన దేశంలో ఎక్కడా కూడా ఏ ఉద్యోగైనా అది 2 సంవత్సరాలు, మామూలు ప్రైవేట్గా అయితే 2 సంవత్సరాలు ఉంటుంది, ప్రభుత్వం కనుక ప్రతి 6 నెలలకి డిఏ పెరుగుదల అనేది జరుగుతున్నటువంటి నిత్యావసర వస్తువులకి అనుగుణంగా, పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా, కాలమాన పరిస్థితిని బట్టి ప్రతి 6 నెలలకి డిఏలు పెరుగుతూ ఉంటాయి. మరి పీఆర్సీ అనేది 5 సంవత్సరాలకు ఒకసారి కూర్చొని పీఆర్సీని పెంచుకొని దానికి అనుగుణంగా మరి హెచ్ఆర్ఏ కానీ ఒక పట్టణ ప్రాంతాల్లో ఉండేటువంటి వారికి, సిటీల్లో ఉండేటువంటి వారికి, లేదు నగర పంచాయతీ ఏరియాలో ఉండేటువంటి వారికి ఏదైతే ఇంటి అద్దులు యొక్క హెచ్ఆర్ఏ ఉందో వాటి ప్రాముఖ్యత కూడా మరి యొక్క పెరుగుదల అనేది ఉంటుంది. కానీ ఈ రోజున కొత్త జిల్లాలు, ఆ మధ్యన కొత్త జిల్లాలు సిచ్యువేషన్ తీసుకొచ్చారు, దాని మీద చర్చలు జరిగినాయి, అనేక డిమాండ్స్ ముందుకొచ్చినాయి. ఈరోజు దేశంలో మరి 2021 సెన్సెస్ వచ్చే వరకు కూడా ఈ యొక్క బార్డర్స్ ఏవి కూడా దేశంలో సరిహద్దులు ఏవి కూడా మార్చకూడదని కేంద్ర ప్రభుత్వం నిర్దిష్టమైనటువంటి నిర్ణయాలు జీవోలు ఉన్నప్పటికి కూడా మళ్ళీ ఈ రోజున ఒకవైపున క్యాష్లో నడిచింది గుడివాళ్ళు అనేటువంటి ఒక ఆందోళన కార్యక్రమం ఒకవైపున జరుగుతూ ఉంటే, ఒకవైపున ఉద్యోగులందరూ కూడా రోడ్ల మీద బైఠాయించి ఉద్యమాలు చేస్తూ ఉంటే, ఇలా ఒక మైండ్ని మార్చేందుకు మీరు మళ్ళీ ఈ రోజున కొత్త జిల్లాలో ప్రతిపాదన తీసుకొచ్చి ఒక ప్రజల యొక్క మైండ్ని డైవర్ట్ చేయడం కోసం మీరు చేస్తూ ఉన్నారు. కొత్త జిల్లాలను ఎవరు వ్యతిరేకించట్లా, కొత్త జిల్లాలు అందరూ స్వాగతిస్తూ ఉన్నాం, దాని సక్రమైనటువంటి మార్గంలో జరగాలని. కానీ ఒకవైపున నిర్దిష్టమైనటువంటి జీవోలతో కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి ఆర్డర్స్ని మీరు ఎక్కడ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎక్కడా కూడా ఈ దేశంలో 2021 జనాభా లెక్కలు జరిగే వరకు కూడా
మీరు బార్డర్స్ మార్చడానికి వీలు లేదని చెప్పేసి ఒక పక్కన చెప్తూ ఉంటే ఈ రోజున ఈ గొడవల సందులో మీరు ఈ యొక్క మైండ్ గేమ్ డ్రామాలు ఆడటం అనేది ప్రజలందరూ కూడా చాలా కృతంగా చూస్తూ ఉన్నారు. ఇప్పటికైనా మీరు దాన్ని సరి చేసుకోండి. ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ సమస్యను పరిష్కరించండి. మీ క్యాస్ట్నో గొడవలు దాని మీద చర్యలు తీసుకోండి. సాక్షాత్తు మీ క్యాబినెట్ మంత్రులే నిర్వహిస్తూ ఉంటే ఇక పబ్లిక్ని మీరు పబ్లిక్ చిన్నా చితకాల మీద కేసులు పెట్టి వాళ్ళందరినీ వేధిస్తూ ఉన్నారు. మీ మంత్రులు మాత్రం మీరు కాపాడుకుంటూ ఉన్నారు. అడిగిన వారిపైన దాడులు చేస్తున్నారు, అడిగిన వారిపైన కేసులు పెడతా ఉన్నారు. అన్ని రకాలమైనటువంటి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ఒక భయాందోళనకరమైనటువంటి పరిస్థితిని సృష్టించినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఇప్పటికైనా ఈ ద్వంద్వ వైఖరిని మార్చుకొని ప్రజలు మీకు ఇచ్చినటువంటి అధికారాన్ని సక్రమైనటువంటి మార్గంలో ప్రజల కోసం వినియోగించాలని, లేదు భవిష్యత్తులో ఆర్థిక మాంద్యం కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంది మీ యొక్క పరిపాలన వల్ల, దానివల్ల ప్రజలందరూ కూడా నష్టపోయేటువంటి పరిస్థితి వస్తుంది, ఈ రాష్ట్రం కూడా తీవ్రమైనటువంటి నష్టాలను ఎదుర్కొనేటువంటి పరిస్థితి కూడా వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం.